నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు నా కామెంట్స్ లో షేర్ చేసేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఈరోజు ఫ్రైడే రోజు ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీతో షేర్ చేసుకుంటాను నేను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ వీడియో చూసేసేయండి. మార్నింగ్ నేను ఏం చేశాను అనేది షేర్ చేసుకుంటాను. హాయ్, గుడ్ మార్నింగ్. సో ఫ్రైడే మార్నింగ్ ఫ్రెండ్స్, ఇది ఇంకా మార్నింగ్. ఇంకా మా పనామ వచ్చేసింది, బాసల్ దోమేసింది. తను బాసల్ దోమేలోగా నేను ఇంకా మా బాక్సి మ్యాక్స్ని ఇంకా వాష్రూమ్కి తీసుకెళ్ళాను. బాక్సీనేమో బయటికి తీసుకెళ్తాను, మ్యాక్స్కి ఏమో పైన టెరెస్ పైన వదిలేస్తాను. ఎందుకంటే వాడిని నేను తీసుకెళ్ళాలనుకో ఇంకా నన్నే గుంజుకపోతాడు. మా మ్యాక్స్ నన్ను గుంజుకొని పోతాడు, వాడంతా ఇది వాడతో. ఇంకా నేను ఒకసారి పడిపోయినా కూడా వాడు నన్ను గుంజుకపోయినప్పుడు అప్పటి నుంచి ఇంకా వాడికి నేను బయటకు తీసుకెళ్ళాను. పైనే టెరెస్ పైన మా బిల్డింగ్ పైన వదిలేస్తాను. వాష్రూమ్కి ఏదైనా కానీ అంతా పైన క్లీన్ చేసుకుంటాను. ఇంకా బాక్సిని మాత్రం తీసుకొని వెళ్తాను. వాడు పొట్టాడు, వాడేమంతా చేయడు కానీ ఇంకా వాడిని తీసుకెళ్ళేసేసి నా. సో ఇంకా మా పన్నామె బాసల్ దోమేసి వెళ్ళిపోయింది. ఇంకా అమ్మకు చాయ్ పెట్టిచ్చేసాను, అమ్మకు నేను కూడా చాయ్ పెట్టుకొని తాగేశాను. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ కర్రీ పెడుతున్నాను, బీరకాయ కర్రీ పెడుతున్నాను. యాక్చువల్గా బీరకాయ పెసరపప్పు వండుదామనుకున్నాను, ఇంకా లేట్ అయిపోతుంది. ఇలా ఫ్రైడే ఒకటి ఇంకా లేట్ అయిపోతుంది. సో అని ఏం చేశానంటే ఇంకా ఓన్లీ బీరకాయ వండేశాను. అది ఫ్రెండ్స్, ఇంకా వీడియోస్ అయితే నేను చేయడం లేదు సరిగ్గా నేను. ఎందుకంటే ఈ ఫోన్ ఒకటి అయిపోయింది, ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయినాయి ఒకటి, ఇంకోటి ఆన్లైన్ క్లాసెస్లో ఇంకేంటి అంటే ఫోన్లోనే అన్ని మెసేజ్లు పంపిస్తుంటాయి, అన్నీ ఏంటి క్లాసెస్ అయినాయి అన్ని అందులోనే పంపిస్తూ ఉంటారు. మళ్ళీ వాళ్ళు అదంతా కంప్లీట్ చేసుకోవాలంటే ఫోన్ పిల్లల దగ్గరనే ఉంటుంది. చాలా వీడియోలు చేసినవి కూడా ఉన్నాయి కొన్ని, ఇంకా కొన్ని సగం సగమే చేశాను. సగం చేస్తుంటే సగం కొంచెం లాక్కుంటారు ఫోన్ని మా పిల్లలు. సో ఇక్కడ ఇంకా బీరకాయ చేసింది, బీరకాయకి ఆయిల్ పోసేసిన ఉల్లిగడ్డ ఒకటే ఉల్లిగడ్డ వేసుకుంటున్నా, హాఫ్ కేజీ బీరకాయ. ఎంత అవుతుంది ఫ్రెండ్స్, మా వారు టిఫిన్ మందానికి అవుతుంది. సో ఇంకా ఉల్లిగడ్డ ఎర్రగా చేసేసుకుంటున్నాను అక్కడ. సో అది ఫ్రెండ్స్, అందుకే ఫోన్ వల్ల ఒకటి స్టోరేజ్ ఎక్కువైపోయింది ఫోన్లో. మీరు అంటుండొచ్చు ఏదో ఒక కహాని చెప్తుండొచ్చు అని అనుకుంటుండొచ్చు, కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ ఒకటే ఫోన్ ఉంది, ఆ ఫోన్లోనే ప్రతిదీ స్కూల్ నుంచి అన్నీ దాంట్లోనే అవుతాయి, ఆన్లైన్ క్లాసెస్ అన్నీ ఐ మీన్ దాంట్లోనే ఆ ఫోన్లోనే అవుతుంది. దాంట్లోనే ఎక్కువ అన్ని క్లాసెస్ వాళ్ళు రాసేసి నోట్స్ కిట్ అన్నీ దాంట్లోకే పంపించేస్తారు, మళ్ళీ వీళ్ళు నోట్స్ కంప్లీట్ చేసుకుంటారు. సో ఫోన్ వాళ్ళకి ఇంపార్టెంట్, వాళ్ళకి ఇప్పుడు ఎగ్జామ్స్ ఇంకా మూమెంట్లో వాళ్ళకి చాలా అవసరం. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇంకా ఆ ఫోన్ ఎక్కువ శాతం పిల్లలకే ఇస్తున్నాను. నాకు వీడియోస్ కన్నా వాళ్ళకి చదువు కూడా ముఖ్యం కదా. ఒక అతనేమో ల్యాప్టాప్లో చేస్తాడు బాబు, మా పాపనేమో ఇంకా ఫోన్లో కూర్చుంటుంది. ఇద్దరికి ఒకటేసారి స్టార్ట్ అయిపోతాయి క్లాసెస్. సో అందుకే మాకు చాలా కష్టంగా ఉంటుంది వీడియోలు చేయాలంటే. ఇంకొక ఫోన్ ఉంటే నేను వేరే దాంట్లో చేసుకోగలుగుతుంటాను, కానీ ఒకటే ఫోన్ ఉండడం వల్ల. మా వారేమో ఆఫీస్కి తీసుకొని వెళ్తారు, మా వారి దగ్గర ఉంది ఫోన్, మా వారు ఆఫీస్కి తీసుకెళ్తారు ఫోన్. సో ఇది అందుకే ఎక్కువ వీడియోస్ నేను ఐ మీన్ వీడియోస్ చేసి పెట్టలేకపోతున్నాను, ఇక్కడ పోస్ట్ చేయలేకపోతున్నాను. కొంచెం అర్థం చేసుకుంటారు అనుకుంటాను. సో ఇంకా ఉల్లిగడ్డ రెడ్గా అంగనే బీరకాయ కోసి పెట్టేసుకున్నాను, క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ పాలు పెట్టేసుకుంటున్నాను. నెట్ కొన్ని పాలు ఉంటే చాయ్ పెట్టేశాను, ఇప్పుడు ఇంకొక పాల ప్యాకెట్ వెయిట్ చేస్తున్నాను.
సో అది ఫ్రెండ్స్ ప్రాబ్లం అంతే, ఏం లేదు చేయడానికి. ఎందు ఫ్రెండ్స్ చేసుకోవచ్చు, వీడియోస్ పెట్టాలనే ఇంట్రెస్ట్ ఉంది. ఒకటి ఇంకొకటి ఏంటంటే నేను పానీపూరి చేశాను, అన్నీ బాగానే వచ్చాయి. పానీపూరి మొత్తం కంప్లీట్గా బాగా వచ్చాయని ఒక్క దగ్గర మిస్టేక్ ఏమైపోయిందంటే పూరి కరెక్ట్గా రాలేదు నాకు. ఆ పూరి ఒక్కటి ఏమైపోయిందంటే మరీ అంత క్రిస్పీగా రాలేదు ఫ్రెండ్స్. ఒకవేళ ఆ పానీపూరి చేసింది నేను షేర్ చేయన్నా లేదా అనేది, ఆ వీడియో నేను అప్లోడ్ చేయన్నా లేదా అనేది మీ పైనే ఉంటుంది. ఒకవేళ మీరు నేను చేసిన పానీపూరి కర్రీ బాగుంది, పానీ బాగా వచ్చింది, కానీ పూరి ఒకటి ఏమైందంటే ఎంత కడక్కు ఇలా కడక్కు రాలేదు, పొంగింది, కానీ అది ఏమైందంటే కొంచెం అంత క్రిస్మీలాగా రాలేదు. సో ఇంకా ఏమైందంటే అది అందుకని దాన్ని పోస్ట్ చేయడం అంత బాగున్నాక అది ఒక్కటే బాగాలేదని నేను పోస్ట్ చేయలేదు ఆ వీడియోని. సో అది మీరు నేను చెప్పగలుగుతాను మంచిగా వచ్చినాయి బాగా వచ్చింది అని అంటాను. పూరి ఒకటి బాగా రాలేదు, మెత్తగా వచ్చింది. అది మీరు ఎవరైనా ట్రై చేసారు అనుకో, బాగా రాకపోతే నన్ను బాగా తిట్టుకుంటారు. అందుకే నేను అది పోస్ట్ చేయాలా లేదా అని మీతో షేర్ చేసుకుంటాను. ఒకరు మీరు కామెంట్ సెక్షన్లో మీరు చెప్పండి ఆ వీడియోని నేను పోస్ట్ చేయాలా లేదా అనేది. చేయమని చెప్తే మీరు కామెంట్స్ ఎంతమంది అదే వీడియో పోస్ట్ చేయమని చెప్తే నేను పోస్ట్ చేస్తాను పానీపూరిది. మళ్ళీ నన్ను తిట్టుకుంటారు ఫ్రెండ్స్. పూరి కాడ మాత్రం తేడా వచ్చింది. ఏం తేడా వచ్చిందంటే కొంచెం క్రిస్పీలాగా రాలేదు అంతే. కర్రీ బాగా వచ్చింది, పానీ బాగా వచ్చింది. సో అది మీరు కామెంట్స్లో చెప్పండి నాకు. ఒకవేళ వీడియో షేర్ చేయమంటే చేస్తాను, లేకుంటే లేదు. ఓకేనా ఫ్రెండ్స్? అందుకే నేను ఆ వీడియో మంచిగా చాలా బాగానే వచ్చింది, కానీ పూరి కాడ తేడా అయిపోయింది. సో అందుకే ఆ వీడియో పోస్ట్ చేయలేదు. చాలా రోజులైంది ఆ వీడియో చేసి నేను. సో ఇక్కడ నేను బీరకాయ వేసేసాను. ఇంకా నేను మళ్ళీ ఒక్కసారి చాయ్ తాగుతున్నాను. నాకు చాయ్ చాలా ఇష్టం. ఎన్నిసార్లు తాగుమన్నా అన్నిసార్లు చాయ్ తాగుతాను నేను. ఇక్కడ చాయ్ ఇంకా మా పనమ్మాయి అనమాట కూడా తాగిన ఒకసారి, మళ్ళీ ఇప్పుడు ఉన్న చాయ్ని కూడా మళ్ళీ తాగుతున్నాను. మిగిలిన చాయ్ నేను తాగుతున్నాను. సో అది ఇంకా ఇక్కడ పాలు పెట్టాను. ఇంకా బీరకాయ మంచి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. కొద్దిగా కొంచెం పచ్చి వాసన పోయే వరకు బీరకాయ ఫ్రై చేసుకుంటాను. లేత ఉంది. మనము బీరకాయ మెంతము వేసి కూడా వండుకోవచ్చు. బీరకాయ పెసరపప్పు అవన్నీ అలాంటి రకాలు కూడా వండుకోవచ్చు, కానీ నేను ప్రస్తుతానికి మాత్రం ఓన్లీ బీరకాయ టమాటా ఉల్లిగడ్డ వేసి వండుతున్నాను. చూడండి, ఇంకా నేను పసుపు వేసుకుంటున్నాను. పసుపు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు పసుపు వాసన అనేది ఎంత పసుపు ఫ్రై అవుతుందో అంత ఫ్లేవర్ టేస్ట్ ఉంటుంది కర్రీ. మనం పసుపు వేసి ఎమ్మటనే కారం వేసేసామనుకో మళ్ళీ అది ఒక వాసన వేరేలాగా వస్తుంది మన కర్రీలో. సో పసుపు వేసినప్పుడు ఎప్పుడు దేంట్లోనైనా కానీ అల్లం ఎల్లిగడ్డ పసుపు మాత్రం రెండు బాగా ఫ్రై చేసుకోవాలి మనం. సో చూడండి ఇంకా అది ఇంకా మీరేం చేస్తారు ఫ్రెండ్స్? సో ఇలా నాస్టా మాత్రం ఏం చెయ్యట్లేదు. నేనైతే నాస్టాకి కర్రీపప్స్ తెచ్చిపెట్టాను. నిన్న రాత్రి కర్రీపప్స్ తీసుకొచ్చాను, 1 కేజీ కర్రీపప్స్ తీసుకొచ్చాను. ఇంకా చాయ్లో మా వారు అదే అద్దుకుంటారు. ఊరికే ఏమంటారు అది, మొన్నటిదాకా పెసరట్లు వేసుకున్నాము. 2-3 డేస్ పెసరట్లు వేసుకున్నాము. మళ్ళీ చపాతీలు చేసుకున్నాము, పిండి అయిపోయింది. సో మళ్ళీ గోధుమలు తీసుకొచ్చాను, ఎండకేసాను, క్లీన్ చేసి పెట్టాను. ఇసిరియడం మర్చిపోయాను నిన్న. సో అందుకేం చేశానంటే ఇంకా నేను కర్రీపప్స్ తెచ్చిపెట్టుకున్నాను. ఇంకా కర్రీపప్స్ చాయ్తో మా వారు తినేస్తారు. నాస్టా అదే ఇవాళ. కర్రీపప్స్ తింటే వాళ్ళకి కడుపు నిండదు మా వారికి, కానీ టైం లేదు అక్కడ కాబట్టి. ఇంకా అక్కడ చూసారా బీరకాయ అవుతుంది. మా వారికి చెప్పాను కదా
చపాతీలే కావాలి, వేరే ఎలాంటి ఉప్మా దోశ ఇడ్లీ వడ అలాంటి తింటే కడుపు నిండదంట. ఎందుకంటే వీళ్ళు పూనాలో ఉన్నవాళ్ళు, పూనాలో అయితే ఎక్కువ చపాతీస్కే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు కాబట్టి, సో వీళ్ళకి చపాతి ఎక్కువ అలవాటు, అందుకే చపాతీలే తింటారు. నాస్టక్ చపాతీ కావాలి. సో మంచిగా ఇది ఫ్రై అవుతుంది, బీరకాయ మంచిగా అంటే పసుపు కారం మంచి ఫ్రై అవుతుంది. అంతలోగా నేను మా ఫ్రిడ్జ్ అనేది హాల్లో ఉండదు కాబట్టి మాది ఫ్రిడ్జ్ దేవుడి రూమ్లో ఉండదు. ఆ దేవుడి రూమ్లోకి ఫ్రిడ్జ్లోకి తీసుకొచ్చి తీసుకురావడానికి పోయాను. ఏంటంటే టమాటా తీసుకురావడానికి వెళ్ళాను, ఆ మధ్యలో ఇంత గ్యాప్ వచ్చింది. చూసారా, నేను హాఫ్ కేజీ బీరకాయకి ఒకే ఒక టమాటా కొంచెం పెద్ద సైజ్ వేస్తున్నాను. మరి ఎక్కువ టమాటా వేస్తే టేస్ట్ అంత బాగా రాదు. నేను ప్రతి కర్రీలో నేను టమాటాలు మాత్రం ఎక్కువ వాడను, ఒకటే టమాటా వాడతాను. ఎక్కువ టమాటా ఇవ్వను నేను. ఇంకేందంటే ఫ్రెండ్స్, మీరు అనుకుంటుండొచ్చు కేవలం మీరు వంట రూమే చూపిస్తూ ఉంటారు అని అంటుండొచ్చు. అంటే మనకు వంట రూమ్ ఒకటి ఉంది, అంత పెద్దగా మాకు ఇల్లు లేదు. ఇంకా బెడ్రూమ్ అనేది అంటే చాలా గిజిబిజిగా ఉంటుంది, మరీ దారుణం. అంటే బెడ్ పై మేము పడుకునేది హాల్లో, సో బెడ్ పైన అన్ని బట్టలు మూటలు అన్నీ కట్టి పెట్టేస్తాము. ఒక అల్మారీలోనే బట్టలు పెడతాము. సో మాకు ఇంకా మా బెడ్రూమ్లో మాత్రం చెత్త చెత్త కచ్చర ఉంటుంది. అందుకే చూపించను, మళ్ళీ ఒకసారి చూసారు అనుకుంటాను, మీరు చాలాసార్లు చూసారు, ఒకసారిగా చాలాసార్లు చూసారు, అంత చెత్తగా ఉంటుంది. అందుకే నేను ఓన్లీ కిచెన్లో మాత్రమే ఇది ఒకటి చూపిస్తాను మీకు, కర్రీ వండిన ఏది వండినా. ఇక చిన్న ఇల్లు ఉన్నప్పుడు ఏదో అడ్జస్ట్ అయిపోతాం ఫ్రెండ్స్. ఏమన్నీ కబోర్డ్స్ లేవు మాకు, అన్నీ మూటలు బట్టలు అన్నీ మూటలు కట్టి పెట్టుకుంటాను నేను. ఒకే అల్మారిలో మంచి బట్టలు పెడతాను. సో ఒక డెకోలం అల్మారీ ఉంది, సో అలా మాత్రం మా ఎలకలు మాత్రం మస్తు మా బట్టలు అన్నీ కొట్టేసినాయి. అందుకే అల్మారీ అస్సలు ఇంకా అల్లకెళ్ళి తీసేసిన చెక్క అల్మారీ ఉండే. సో వెనుక చెక్క అల్మారీ అంటే నేను ఎక్కడ కొనుక్కొచ్చానంటే బంటియాల కొనుక్కొచ్చాను ఫ్రెండ్స్. ఆ బంటియాల కొనుక్కొస్తే ఏమైందంటే వెనక చెక్క సన్నగా ఇచ్చాడు డెకోలం. అట్లాగే అల్మారీ కొనుక్కొచ్చాను నేను, అంటే అల్మారీ ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్తో సహా అలా వచ్చిందనమాట. వస్తే నేను ఏం చేశాను అంతా మా ముందు చూసాం, కానీ వెనక ఏమీ చూడలేదు నేను. అది సన్న షీట్ ఉంది. సో ఏమైందంటే ఆ సన్న షీటు ఎలకలు కొట్టేసింది, ఎన్ని హోల్స్ చేసింది, మంచి మంచి బట్టలన్నీ కొట్టేసింది. చూసారా, ఇంకా నేను ఇక్కడ నా ట్రైపాట్ని తిప్పి తిప్పి పెడుతున్నాను, ఎందుకంటే అది లూజ్ ఉంది కాబట్టి. ఆ ఫోన్ వెయిట్కి అవ్వట్లేదు. సో కర్రీ అక్కడ రెడీ అవుతుంది అని చెప్తున్నాను నేను, వాయిస్ ఇస్తున్నాను. ఎందుకంటే మా బాక్స్ మా మ్యాక్స్ అరుస్తూ ఉన్నాడు. అందుకే నేను మళ్ళీ నా వాయిస్ స్టాప్ చేసి మళ్ళీ నా వాయిస్ ఇస్తున్నాను ఇక్కడ. ఇంకా వాళ్ళకు గుడ్లు వేడి పెట్టేశాను పొద్దున్నే, రెండు వాడికి పెట్టేశాను, రెండు వీడికి పెడుతున్నాను, తీసి పెట్టాను. రెండు మా మ్యాక్స్కి పెట్టేశాను, రెండు బాక్స్కి తీసి పెట్టాను. చూసారా, కర్రీ అక్కడ రెడీ అవుతుంది. ఇక్కడ పాలు ఇంకా బియ్యం ఇప్పుడు కడిగి పెట్టాలి రైస్ కుక్కర్లో. మా రైస్ కుక్కర్ కూడా ఎక్కడ ఉంటుంది తెలిసిందా, ఈ కిచెన్లో ఉండదు రైస్ పెట్టేది. రైస్ కుక్కర్ అనేది ప్లాట్ఫారం దగ్గర లేదు, చిన్ననే ఉంది కదా. సో తీసుకెళ్ళి ఇంకొక దగ్గర టేబుల్ వేసి మా బెడ్రూమ్ ఎదురుగా పెడతామన్నమాట మేము. ఇప్పుడు మా మ్యాక్స్ అరుస్తూ ఉన్నాడని చెప్తున్నాను, అంటే వాడికి పైన పెట్టేసి వచ్చాను. పైన ఉన్నాడు వాడు, పైన చాలాసేపు ఉండలేడు. ఇంకా కింది తీసుకొచ్చేసాను అవన్నీ. సో ఇంకా టమాటా ఏంటంటే టమాటా ఉడకలేదు కాబట్టి టమాటాని ఇట్లా మ్యాష్ చేస్తున్నాను.
మ్యాష్ టమాటా ఉడకలేదు సరిగ్గా. సో టమాటా మాత్రమే మ్యాష్ చేస్తున్నాను. సో అది ఫ్రెండ్స్. సో అందుకే నేను ఒకే ఒక కిచెనే చూపిస్తున్నాను మీకు. కిచెన్లో అనేది ఒకటే ఉంటుంది. ఇప్పుడు బియ్యం కడగడానికి పోతున్నాను. సో ఇంకా కూర రెడీ అయిపోయింది. బీరకాయ కూర అట్లా పైన కొంచెం నూనె తేలాలి. నూనె మంచి ఇట్లా తేలితే అప్పుడు కర్రీ రెడీ అయిపోయినట్టుగానే. కానీ ఫ్రెండ్స్ ఇంక అక్కడ నేను రైస్ పెట్టేసాను. అన్నం అవుతుంది రైస్ కుక్కర్లో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీలైనంతనే ఎంత వీలవుతో అంత వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఓకేనా? సో డైలీ చేస్తే బాగుంటుంది కానీ నాకు వీలు అవ్వట్లేదు ఫ్రెండ్స్ వీడియోస్ కొన్ని చేయడానికి. కేవలం ఏమీ లేదు ఇక్కడ, ఫోన్ ఒకటే ఫాల్ట్. ఫోన్ వల్ల నాకు ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే పిల్లలకు ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయినాయి కాబట్టి వాళ్ళకి ఇదే నేను ఆన్లైన్ ఈ ఫోన్లోనే ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళకి ఇంకా ఈ ఫోన్ నాకు వీడియోస్ చేయడానికి వీలు అవ్వట్లేదు. అది కారణం అంతే. ఓకేనా ఫ్రెండ్స్? ఎంత వీలవుతే ఎంతకన్నా ఎంత కొంచెం చేసినా కానీ కొంచెం కొంచెమైనా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.